जनगाम जिला केन्द्र में वेवर्स कॉलनी रेल रूपये तो निर्मित मॉडर्न धोबी घाट निर्माणा की शंकुस्थापन जनगाम एमएलए मुत्तिरेड्डी यादगिरेड्डी मालाता राष्ट्र में तेलंगा प्रभुत्व कुलवृत्तपीट वेस्तानी जरूरत अभिवृद्धि पै विविध राष्ट्र वो इक्की वी अध्ययन चेसी वारी राष्ट्र अमल प्रयत्न चेस्मी लेनी को स्थाई की घनता सीएम केसीआर देन विविध राष्ट्र देश सेव कोसम मुख्यमंत्री केसीआर आह्वास्तना वे जनरल एलक्षन अधिक मेजारिटी तो केसीआर मुख्यमंत्री कावडं खायमन्नारु आ तर्वात वच्चे पार्लमेंट एन्निकल तर्वात केटीआर मुख्यमंत्रिनी चेसी केसीआर विविध राष्ट्रालकु तिरिगि देश प्रधानि कावडं खायमन्नारु తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో అదే డిజైన్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు రేపు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఔసలి వడ్రంగి వడ్డర ఈ కులాలు ఏవైతున్నాయో సమాజానికి పోషణాలు ఈ శరీరము ఇట్లా సంస్కరించబడ్డది అంటే వీళ్ళు లేకపోతే మానవుడు జటా జూటాలతోటి గడ్డాలతోటి వికారంగా తయారవుతది చాకలి వాళ్ళు కనుక బట్టలు శుభ్రపరిచి ఇస్త్రీ చేయకపోతే వికారంగా ఉంటుంది తోడిగే బట్టలు అట్లనే వడ్రంగి మన పరిముట్లు మనం కూర్చున్న కుర్చీలు కానీ లేక మనకు వ్యవసాయాన్ని పనికొచ్చిన కమ్మరి కుమ్మరి మన వంట పాత్రలు ఇవన్నీ కూడా మన సమాజంలో ఇమడించబడ్డాయి వడ్డర మన ఇండ్లు కట్టుకుంటుంది మట్టి పనిచేసే వాళ్ళు వీళ్ళంతా సమాజం బ్రతుకుతుందంటే వీళ్ళందరూ ఈ పనుల మీద ఆధారపడి బ్రతుకుతుంది వీళ్ళే సమాజానికి భూషణాలు శరీరానికి భూషణాలు భూషణం దొరుకుంటే ఎట్లా అందమో సమాజానికి అందం వీళ్ళు అందుకే ముఖ్యమంత్రి గారు గ్రహించి వారి వారి కులవృత్తులకు ఆర్థిక సహకారం అందించి మళ్ళీ సమాజానికి ఉపయోగపడే మాదిరిగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ఈ మాదిరి పరిపాలన లేదు దక్షుడుగా దక్షతగా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రజలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది చూసి ఆచితూచి చేస్తుంటాడు ఒకనాడు త్రాగునీటిక నోచుకొని ఈ తెలంగాణ బ్రతుకుదెరువుకు సాగునీరు లేక కరెంటు లేక చదువుకునేందుకు విద్యా వ్యవస్థ లేక తూదిరుగు ఇంకా ఇండస్ట్రీస్ లేక కంపెనీలు లేక అనేకం సంస్కరించేయాల టోటల్ పరిపాలననే రీడిజైన్ చేసి ప్రజలకు అందుబాటులో చేరువ చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇది మేము అనటం గొప్పతనం కాదు భారత ప్రభుత్వం అంటున్నది ఆ ప్రభుత్వమే మా ప్రభుత్వం కాదు అనేక సంస్థలు పరిశీలించి ప్రశంసించే ప్రశంస పత్రాలు కూడా ఇస్తున్నారు దీనికి గాను ఈ దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు వచ్చి అన్ని రంగాలను ఇక్కడ అధ్యయనం చేసుకుని పోయి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలను అమలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు భారతదేశమే ఏమి లేని తెలంగాణను ఈ స్థాయికి తెచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి కావాలని చెప్పి ఆహ్వానిస్తుందని రాష్ట్రాల ప్రజలు ఈ జనరల్ ఎలక్షన్లో పోయినసారి కంటే అదనంగా మెజార్టీ తీసుకుని మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖర గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఆ తదనంతరం జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇక్కడ కేటీఆర్ గారిని దక్షుడుగా ఎదిగింది కాబట్టి ముఖ్యమంత్రిగా తెలంగాణలో కూర్చోబెట్టి రాష్ట్రాల ఆహ్వానం మేరకు దేశ ఆహ్వానం మేరకు కేసీఆర్ గారు భారతదేశం కదిలి వెళ్ళి అన్ని రాష్ట్రాలలో ఈ తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా జనరల్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో దేశం తిరగడం ఖాయం తెలంగాణ బిడ్డడు కల్వకుంట్ల చంద్రశేఖర గారు ఈ దేశాన్ని దిద్దేటందుకు తప్పకుండా ప్రజల బాధ్యత ఒప్పజెప్పే అవకాశం ఉన్నది అది జరుగు తీరుతుంది అట్లయితే తెలంగాణ దేశానికి మోడల్గా నిలిచిందో ఈ దేశము దేశాలకే మోడల్గా నిలిచి ఇప్పుడు ఎట్లయితే అమెరికాకో ఇక జర్మనీకో జపాన్కో లండన్కో పోతుండ్రో పాస్పోర్ట్ కొరకు ప్రయత్నం చేస్తుండ్రో దేశము భారతదేశంలో పోయి పనిచేయాలి అని చెప్పి ఆ స్థాయికి తప్పకుండా కేసీఆర్ గారి సారథ్యంలో ఎదుగుద్ది దేశాలకి ఆదర్శం కూడా నిలుతారు భారతదేశం